నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాకరేపుతోంది పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్లలో కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుంటారు భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల్లో తిరిగి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతూ ఉండగా ఆయన సోదరుడు ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కాగా రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయమై జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది గత రెండేళ్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి తెలంగాణలో కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కాంగ్రెస్కు అంత సీన్ లేదని రాజగోపాల్ రెడ్డి పలుమార్లు సొంత పార్టీపై అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది రఘునందన్ రావు వంటి బీజేపీ నేతలు కూడా తమకు ట్రిపుల్ ఆర్తో పాటు మరో ఆర్ జత జతకూడనున్నట్లు పరోక్షంగా రాజగోపాల్ రెడ్డి చేరిక గురించి వ్యాఖ్యలు చేశారు అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై వేచి చూసే ధోరణిలో వ్యవహరిస్తున్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు ఎడ్జ్ ఉందని అనిపిస్తే రాజగోపాల్ రెడ్డి తమ పార్టీ నుంచే భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు కాగా తెలంగాణలో అధికారంపై కన్నేసిన కమలనాథులు కోమటిరెడ్డి లాంటి అగ్రనేతలను తమ పార్టీలో లాక్కునే అవకాశమూ ఉంది ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చ జరుగుతోంది లేదా కాంగ్రెస్లో కొనసాగిన రాజగోపాల్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అధిష్టానం ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు తక్కువే ఈ నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ టికెట్పై పలువురు కీలక కాంగ్రెస్ నేతలు కన్నేశారు కాగా వచ్చే ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ టికెట్పై గట్టి పోటీ నెలకొంది తనకే టికెట్ ఫిక్స్ అని కాంగ్రెస్ రాజకీయ కురు వృద్ధులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలు పాల్వాయి శ్రవంతి కాన్ఫిడెంట్ గా ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మునుగోడు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పాల్వాయి శ్రవంతి పల్లె రవికుమార్ ఉన్న కైలాస్ గట్టిగా ప్రయత్నించారు వీరిలో పాల్వాయి శ్రవంతి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు క్యాడర్ తో కూడా ఆమెకు మంచి సత్సంబంధాలున్నాయి గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ముప్పై వేల ఓట్లు పొందారు అంతేకాదు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాల్వాయి శ్రవంతికి దగ్గరి బంధుత్వము ఉంది పైగా పాల్వాయి కుటుంబానికి ఇప్పటికే మంచి పలుకుబడి ఉంది దీంతో వచ్చే ఎన్నికల్లో శ్రవంతికి టికెట్ పక్కా అని మునుగోడులో ప్రచారం జరుగుతోంది ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడిగా పున్న కైలాష్ కు మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరే ఉంది ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ గతంలో ఓయూ జేఏసీ నేతగా జాతీయ స్థాయి నేతల దృష్టిని ఆకర్షించారు మునుగోడులో బీసీల ఓట్లు కీలకం కావడంతో పద్మశాలి వర్గానికి చెందిన కైలాష్ బీసీ కోటాలో తనకు టిక్కెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తానని హైకమాండ్ నేతలకు చెబుతున్నారంట ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ అధినేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మరో కీలక నేత పల్లెర్ రవికుమార్ తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేతగా ప్రసిద్ధి చెందిన పల్లెర్ రవికుమార్ గౌడ్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మనుగోడులో ధూమ్ కార్యక్రమాలు నిర్వహించారు అనుభవం ఆయనకు ఉంది నాటి ప్రజారాజ్యం పార్టీ నుంచి నేటి వరకు ఎలాగైనా మునుగోడు నుంచి టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన భార్య కళ్యాణిని గెలిపించి చండూరు ఎంపీపీగా చేశారు రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో వచ్చేసారి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగినా బీజేపీలో చేరిన మునుగోడు సీటును వదిలి భువనగిరి ఎంపీకి పోటీ చేస్తేనే ఈ ముగ్గురిలో ఒకరికి టికెట్ ఛాన్స్ ఉంది ఒకవేళ రాజగోపాల్ రెడ్డి మళ్లీ ఏ పార్టీ నుంచైనా మునుగోడు అసెంబ్లీ నుంచే పోటీ చేస్తే మాత్రం మళ్లీ గెలిచినా ఆశ్చర్యం లేదు అదే ఆయన మునుగోడు అసెంబ్లీని విడిచిపెట్టి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తే మాత్రం పాలువాయి శ్రవంతికి టికెట్ ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి